అరే చంద్రాల శేనునే ఫస్కున్నారా అక్కడ గర్వి కూతలు తీస్తారు అక్కడ చూస్తే మా గొల్లరాముల తాత లెక్కనే ఉన్నాడు ఓ తాత సతిగడు కనిపించిండానే ఏడుకోయిండాడు అగ్గరు ఓ పిల్ల ఎందుకు వచ్చినావు అరే ముసలానికి అమ్మాలు తీసుకురామంటే పగటాలకు వచ్చినావేంది ఆకలి గారు అనుకుంటున్నావా రొట్టెలు చేయమంటే ఫిడ్కలు కొట్టినట్టు కొడతావు అగ్గ గొల్లరు బా ముచ్చటక్కిన సర్దెక్కడిది తాత నేను నీ మనవరాలి కాను సావిత్రిని నువ్వు ఎందుకు మా సత్యగారు లెక్క ఓడుతున్నావు కొంచెం అంతా అగా సత్యగారు ఎందుకు వస్తాడు పిల్ల గొర్రకారికి లాగు వచ్చిపోతుంది అవును కానీ సీఎం సార్ మంచుకున్నారా గొల్లరని ఇచ్చిండు నాకేమో టీవీ చూడని కాయితలేదు టీవీలు వస్తున్నారా సార్ మంచిగానే ఉన్నాడు కాని గోసి గొంగడేసి గొర్రెలు మేపితే నేను గుర్తుపట్టను అనుకుంటుండా తాత నువ్వు సత్యవే కదా చెప్పు నిజం చెప్పు ఏంటిది గుర్తుపట్టేది గొర్రె తోక అరే సుట్టేలా పెట్టుకుంటున్నావు కారిపోయినట్టున్నది ఫొదలకు వాటి జక్కుముఖ సంచి అన్ని పెట్టి వస్తే నా చెట్టు కింద సత్తిగా సుట్ట కూడా తాగుతున్నావారా ఇది ఎక్కడ అలవాటు అయినా నువ్వు గొర్రెలు మేపుతున్నావేంద్రా దుసై ఏడాదిలో డబల్ అవుతుందా జీతము గొర్రెను మేపితే డబల్ అవుతుంది ఏంద్రో గొర్రెలు మేపుడు తిండి చక్కగా పెడతలేదని అలాగే గొర్రెలు కడుకోయినావా ఏంది నీ మీద నేను అలుగుతాను మూలికే గొర్రె కూడా అలగదు నీ మీద నీ ఆర్తలు నువ్వే చెప్పుకో గొర్రె పెరుగుతున్నాయి ఎవరకిరా ఓర్నీ కథల మనవాడ ఇది ఎక్కడ కోసరా ఏమైంది ఏడు నో ఇప్పుడు నువ్వు ఇంకారు నా కళ్ళు కనవర్తలే గంత పెద్ద సుమ్మశాటి ఆడున్నారు మా నోరు తూర్పు గడకే ఉన్నా గొర్రెను మేపుతున్నా ఏంది నీ చక్కదనం మంచిగానే ఉన్నది పో గొర్రె అంటే తమాష అనుకుంటున్నావా లసికలు లసికలు వస్తాయి ఏడాదిలా గొర్రె మేపుతా నేను ఆ గొయ్యిది ఎర్రతో ఒక గొర్రె ఏడని ఎవరనిస్తలేదుగా గొర్రెను లచ్చలు లచ్చలు మూట కట్టినవులే ఎక్కడి ఒక్కని కన పైసలు లక్ష 20,000 రూపాయలు పెట్టి గొర్రెను కొని ఇస్తాను పెద్ద సారు నీ తానుంటే నన్ను ఇస్తావా కానీ పైసలు ఏనాడు కూడా వేయాలి మనము నాకు తెలిసింది బడ్జెట్ లా గొర్రెకి పైసలు ఇస్తున్నాడు కదా పెద్ద సారు పొద్దుగా లేవగానే గాజలక్ష్మి ఆ కొడుకులేరా కుమార గారు ఫోన్ చేసిండు సత్తిగా మాకు సీఎం సారు గొర్రెని ఇస్తున్నాడు మీ తానేమున్నాడు అంటాను అన్నాడు అందుకే ఇగోమి గోసి గొంగడి కట్టుకొని వచ్చిన ఏం చేతు మళ్ళా అవసతి ఇస్తా అన్నాడు 88 లక్షల గొర్రెలట మొత్తం తెలంగాణలో అయితే నువ్వేం చేస్తావు గొర్రెలు కాపుతావా ఏంది ఇట్లా చేస్తే 2-3 ఏళ్ళ కోట్ల కోట్ల గొర్రెలు అవుతాయి నేను అందుకే పట్నం దోలుకొచ్చినా నేను ఎవరేస్తారు ఫా అక్కడ పట్నం మొగాన మోటార్ల సప్పుడుకు గొర్రె ఏడా మేస్తాయారా బిర్ర నిమ్మల వడ్డాయి గొర్రె పిల్లలు కూర్చున్నాయి నేను కూర్చుంటా జెర్సీ ఎఫ్ కుమార నాయన వచ్చే నాయక దిక్కు వద్దు సత్తి నా మాటేను పెద్ద సార్కి చెప్పి నీకు కావాలంటే జీతం పెంచుతా కానీ ఊర్లోకి వెళ్ళి పట్నం వచ్చాయి అరే రామచంద్ర ఒక్క తీరిక గట్ల తగినవునా ఎంత మాకు కూడా సార్ ఏం తక్కువ చేయలేదు తెలుసా ఈ లేకర్లకి 30 కోట్లు ఇస్తామన్నాడు నీకేం వద్దు కదా మాకిస్తా అన్నాడు నీకెందుకు ఇస్తారు గమ్మత్ గాని పురుగోళ్ళకే ఇచ్చిండు కాదురా ఈ లేకర్లకు కూడా బడ్జెట్ లో 30 కోట్లు ఇచ్చిండు పెద్ద సారు అత్తనా అక్క ఉత్తుతకు వచ్చినా ఊరు రాకు నేను కుమారే పడి వచ్చిన జర సేపు మళ్ళా వచ్చేస్తా నేను పట్నమే వస్తా కుమారా వద్దు తమ్మి నువ్వు ఊర్లోనే ఉండు మళ్ళీ నేను ఊళ్ళు ఉంటే నా వంతుకు 20 గోళ్ళు వస్తే ఇంకోరికి రాకుండా అయితే కాక నేను వచ్చేస్తా నా వంతు ఎవరికన్నా వస్తాయి కుమారా ఇది తీసుకుందా కఫ్కాకు ఎండ కుబ్బరిస్తుంది టోఫీ పెట్టుకో నీళ్ళ బాటిల్ ఎంట పెట్టుకో గావర గావర అవుతుంది ఎండకు ఓ గడ్డకు నీళ్ళే ఉన్నాయి మళ్ళా షరూఫ్ అంటే తిరుగు నీళ్ళబోటు మంచి ఉంటుంది ఆ సౌత కట్లకి వెళ్ళి తెప్పు ఉఫ్ ఉఫ్ ఉంటుంది మన్ను బాగా బొక్కుతాయి ఎండలు ఎక్కువ తిరగకు తుమ్మచెట్టు కింద ఉండకు బొంత పురుగులు వాడతాయి కట్టే ఇగో కట్టే